వెల్కమ్ బ్యాక్. నేను ఉజ్వల పుల్వశెట్టి. సో ఈ రోజు నేను మీ అందరికి నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. అయితే అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. లాస్ట్ వీడియో చూసుంటే అది జ్యువెలరీ ఎగ్జిబిషన్ వీడియో. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అని. అంటే అలాగే చెప్పి ఉంటే గోల్డ్ జ్యువెలరీ మాత్రమే కాదు, నాకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే కూడా ఇష్టం. అయితే నా దగ్గర ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది, అవన్నీ చూపించాలంటే వీడియో చాలా లెంగ్ అయిపోతుంది. అందుకని నేను ఇవాళ పర్టికులర్ ఆన్లైన్ స్టోర్ లో కన్న కలెక్షన్ మాత్రం చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇవన్నీ నేను లవ్లీ చాయిస్ అనే ఆన్లైన్ స్టోర్ లో కొన్నాను. సరే స్టార్ట్ చేసి ఇప్పుడైతే నేను పెట్టుకుని చూసాను కదా, ఇది రూబీస్ అండ్ డైమండ్ ఫినిష్ లో వచ్చింది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా సెట్ లో వచ్చింది. నాకు ఈ స్టోన్స్ షైన్ చాలా బాగా నచ్చింది, అంటే టూ బ్రైట్ ఉన్నా అది చాలా చీప్ లుక్ వస్తుంది. ఇది మంచిగా అంటే లైక్ పర్ఫెక్ట్ షైన్ ఉందన్నమాట. అండ్ రూబీస్ కూడా అలానే. అండ్ ఈ ఇయర్ రింగ్స్కి అయితే బ్యాక్ బాంబే స్క్రూలా వచ్చింది, రెగ్యులర్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్లా కాకుండా. సో ఇదైతే నెక్స్ట్ ఒక ఫ్యాన్సీ జ్యువెలరీ లాంటిది. యాక్చువల్గా ఇది నేను లెహంగా మీద తీసుకున్నాను, బట్ చూస్తుంటే ఈ సారీ మీద కూడా బాగానే ఉంది. ఫ్యాన్సీ సారీస్ మీదకి లెహంగా మీదకి అన్నట్టు తీసుకున్నాను. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూసినట్టు అయితే నేను నా బర్త్డే రోజు వేసుకున్నాను ఇది ఫస్ట్ టైం. సో ఆ గ్రీన్ అండ్ పింక్ లెహంగా మీద వేసుకున్నాను. ఆ పింక్ లెహంగా మీదకి పింక్ బీడ్స్ చాలా బాగున్నాయి. అండ్ మధ్యలో స్టోన్ కూడా పింక్ వచ్చింది కదా, అదైతే ఆ లెహంగాని ఆ నెక్లెస్ కాంప్లిమెంట్ చేసింది. నాకు నెక్లెస్ కి ఆ లెహంగా కాంప్లిమెంట్ చేసింది, రెండు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. దీనికైతే ఆ పింక్ బీడ్స్ కలర్ నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో అక్కడ మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి మ్యాగ్నెటిక్ అనమాట. సో స్టోన్స్ కూడా వచ్చింది దీంతో బ్లూ అండ్ గ్రీన్ కలర్, సో విచ్ ఇస్ వెరీ గుడ్. లైక్ డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్గా అవి అలా కావాల్సినప్పుడల్లా మార్చుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. సో నెక్స్ట్ ఇదైతే నేను ర్యాండమ్గా వాళ్ళ పేజ్లో అలా ఫోటో స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది. చూడగానే నచ్చింది, బట్ ఐ వాజంట్ వెరీ ష్యూర్ ఇది నాకు సూట్ అవుతుందా లేదా అనేది. అంటే చోకర్ మోడల్లో లైక్ ఇలాగా ఈ స్టైల్లో నాకైతే ఇంతకుముందు లైక్ గోల్డ్ కానీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ ఏం లేదు. కానీ అలా చూసే కొద్ది పార్ట్లు పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. కొంచెం ఆ డౌట్తోనే ఆర్డర్ చేశాను, ఎందుకంటే నాకు ఇది ఫోటోలో అయితే చాలా నచ్చింది. బట్ అది వచ్చిన తర్వాత నేను పెట్టుకున్నాక నాకు అనిపించింది యాక్చువల్లీ ఇది పెట్టుకుంటే చాలా బాగుంది, నాకు బాగానే సూట్ అని అనిపించింది. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఆ పైన లైక్ రూబీస్ కానీ ఆ వైట్ స్టోన్స్ కానీ మంచి షైన్ వచ్చి ఆ పర్ల్స్ కూడా ఆ కింద చిన్న చిన్న పూసలు అవన్నీ అబ్బా ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా చిన్న చోకర్స్ కానీ నెక్లెసెస్ కానీ అలాంటివే ఉన్నాయి. అయితే దీంట్లో కూడా ఒక పెద్దది హారం లాంటిది నెక్లెస్ ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను, అందుకే నేను తీసుకున్నాను. అండ్ పర్టికులర్లీ ఇది ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈ డిజైన్ అది చాలా దగ్గర దగ్గరికి మంచి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చిన్న చిన్న డైమండ్ ఫినిష్ లాగా విత్ పర్ల్స్ కూడా యాడెడ్ బ్యూటీ అనమాట. అండ్ నేను ఇప్పటివరకు చూసిన వాటి అన్నింటిలో కూడా అయితే రూబీ ఉంటుంది లేకపోతే ఎమరల్డ్ ఉంటుంది. దీంట్లో అయితే మధ్యలో ఒక ఎమరల్డ్ అండ్ రూబీ కూడా ఉంది. అండ్ అలానే ఇయర్ రింగ్స్లో కూడా ఎమరల్డ్ అండ్ రూబీ ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో నెక్స్ట్ చూసారు కదా ఇయర్ రింగ్స్. సో ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఫోటోలో నాకు చాలా చిన్నగానే అనిపించాయి, లైక్ ఇంత పెద్ద ఉంటాను అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అవి ఆర్డర్ చేసిన తర్వాత మా మమ్మీ చూసి ఏంటివి ఇంత పెద్ద ఉన్నాయి అసలు
అసలు బాగోవేమో అని అన్నది అంటే డిజైన్ అది నాకు చాలా నచ్చింది కానీ సైజ్ చాలా పెద్దది అయిపోయింది అనిపించింది కానీ పెట్టుకుంటే మళ్ళీ మా మమ్మీయే చాలా బాగున్నాయి అంది సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను కొంచెం భయపడింది ఇంత సైజ్ ఉండేసరికి అవి చాలా హెవీ ఉంటాయేమో నేను అంతసేపు లైక్ ఎక్కువసేపు క్యారీ చేయలేనేమో అనుకున్నాను బట్ యాక్చువల్గా ఇవి చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి అండ్ మీరు ఈ డిజైన్ చూసినట్టయితే యాంటిక్ ఫినిష్ వచ్చింది మధ్యలో లక్ష్మీదేవి బొమ్మలా వచ్చి చుట్టూ రూబీ ఫినిష్ వచ్చింది చాలా బాగుంది ఆ కింద పర్ల్స్ కూడా అంతా నాకైతే డిజైన్ చాలా ఫినిషింగ్ అది చాలా బాగా నచ్చింది నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో ఇదొకటి ఇదైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ పైన స్టడ్ కి ఆ బుట్టకి మధ్యలో అలా పీకాక్స్ రావడం కూడా చాలా నచ్చింది చాలా క్యూట్ గా ముద్దుగా అనిపించింది ఈ బుట్టలో సో చూసారు కదా నా వీడియో మీకు నా జ్యువెలరీ కలెక్షన్ లో ఏదైతే నచ్చిందో కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అండ్ అలానే ఈ జ్యువెలరీ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే లవ్లీ చాయిస్ అండి ఆ స్టోర్ పేరు ఆన్లైన్ స్టోర్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను అలానే వాట్సాప్ నంబర్ కూడా ఉంది వాళ్ళ ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయండి అండ్ మీకు ఏమైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి అందులో ఏమైనా కానీ నచ్చితే నాకు సూటై అనిపిస్తే కూడా చెప్పండి తీసేసుకుందాం ఇంకా మీకు కూడా ఏమైనా తెలిసిన జ్యువెలరీ పేజెస్ కానీ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్ లో లింక్స్ మెన్షన్ చేయండి నేనైతే కొత్త కొత్త జ్యువెలరీ స్టోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ అలానే ఈ కలెక్షన్ అన్నింటిలో కూడా నాకు ఏం బాగుందో కూడా చెప్పండి లాస్ట్ వీక్ అప్లోడ్ చేసిన జ్యువెలరీ ఎగ్జిబిషన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది 30k వ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి ఇవన్నీ నేను కొనుక్కున్నవే నాకైతే క్వాలిటీ అండ్ ఫినిష్ చాలా బాగా అనిపించింది సో వై నాట్ మేక్ వీడియో అని చేస్తున్నాను హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే కమెంట్ అండ్ షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి పోయేదేముంది డ్యూడ్ మహా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి.